నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీ మహాత్రే నమః. గురువు గారు, కుక్కల విషయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. సో అంటే ఇందులో కొన్ని కొన్ని డౌట్స్ ఏంటంటే, ముఖ్యంగా కుక్కలు ఒకవేళ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో పూజలు అంటే దేవతలకు హవిస్సు హవిస్తూ ఉంటారు కదా, ఆ హవిస్సుని దేవతలు స్వీకరించరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇదొకటి. ఇంకా కొన్ని రకాలుగా ఏంటంటే, కుక్కలకి మనం ఏదైనా ఆహారం కనుక పెట్టినట్లయితే మన చేతితో మనకు వచ్చినటువంటి పుణ్యం మొత్తం వాటికి వెళ్ళిపోతుంది, మనకేం పుణ్యం ఉండదు అని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో వింటున్నాం. వీటిలో వాస్తవం ఉందంటారు? మీరు అడిగిన రెండో క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అలాగే గురుగారు. అంటే ఇంకా ఇంకొకటి ఏంటంటే, కుక్క అనగానే కాలభైరవుడు మనకి ముఖ్యంగా అంటే శివుడికి ఎంతో ఇష్టమైన కాలభైరవుడు కదా, మరి అలాంటి కుక్క గురించి ఈ మధ్యన ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అది కూడా చెప్పండి గురు. ఒకటేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కకి అన్నం పెడితే పుణ్యం పోతుంది అనేది ట్రాష్. ఫస్ట్ అది తప్పు, చాలా పెద్ద మిస్టేక్ అది. అట్లా ఏమీ లేదమ్మా, చక్కగా కుక్కకి అన్నం పెట్టచ్చు. ఎవరికైనా కానీ సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కనుక కుక్కకి ఎంత ఫుడ్ పెడితే, వీధి కుక్కలు ఉంటాయి చూసారా, వీధి కుక్కల్లో వీధి కుక్కలకి ప్రత్యేకంగా మీరు కనుక ఫుడ్ పెట్టగలిగితే, ఎందుకంటే వాటికి ఫుడ్ దొరకదు సరిగ్గా. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఇంట్లో పెంచుకునే కుక్క అంటే మనం టైంకి అన్నీ పెడుతుంటాం, కానీ వీధి కుక్కకి దొరకక, అందులో మీరు ఆడకుక్కలు చూడండి, అది పిల్లల్ని పెడుతుంది, అది మొత్తం రౌండ్ వేస్తుంది. ఎందుకంటే అది దానికి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, తింటే దానికి మిల్క్ వస్తాయి, ఆ మిల్క్ పిల్లలకు పెడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అలా మీరు కనుక రోడ్డు మీద వీధుల్లో ఉన్నటువంటి కుక్కలకు కనుక తినిపించినట్లయితే మహాపుణ్యము మంచిది. ఫస్ట్ పుణ్యము మంచిది పక్కకు పెట్టండి. మీరు ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నారు, ఫస్ట్ ఆ కాన్సెప్ట్లో ఉందాం, రైట్? సో కుక్కలకి అన్నం పెట్టడం వల్ల ఏదో దోషం అవుతుంది అనేటువంటిది మాత్రం కంప్లీట్లీ రాంగ్, అందులో ఎటువంటి సందేహం లేదు, కంప్లీట్లీ రాంగ్. ఇక రెండో మొదటి విషయానికి వద్దాం. ఇంట్లో కుక్క కనుక తిరుగుతున్నట్లయితే దేవతలు పెట్టిన నైవేద్యం స్వీకరించరు అంటారు. ఇది నిజమే, నిజమే. అయితే దీనికి నేను, మరి కుక్కను పెంచుకోవాలి కూడా, కుక్కను పెంచుకుంటే ఒక ఆనందం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, కుక్కల్ని కానీ అంటే పెట్స్, పర్టికులర్గా పెట్స్ అన్కండిషనల్ లవ్ ఇస్తాయి. పెట్స్ అది ఎనీ పెట్, మీరు పులిని పెంచుకున్న పులి కూడా ఇస్తుంది, సింహం కూడా ఇస్తుంది తెలుసా? మీరు గమనించే ఉంటారు, కొన్ని డిస్కవరీ ఛానల్స్లో చూపిస్తుంటారు. వీళ్ళు కొన్ని రోజులు పెంచుకొని జూలో ఇచ్చేసిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత వెళ్తే కూడా అది గుర్తుపెట్టి అమాంతం అది హగ్ చేసుకుంటుంది. పులి వచ్చి ఎంత దాని ప్రేమను చూపిస్తుందంటే అంత ప్రేమను చూపిస్తుంది. అందుకే జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా సరే ఒక పెట్టని, ముఖ్యంగా కుక్కలు పెంచుకునేటప్పుడు కుక్కలు మరింత ఎక్కువగా చూపిస్తాయి. ఎందుకు వాటిని వదలలేకపోతుంటారంటే అది విపరీతమైన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి జీవికి కూడా కావాల్సింది ట్రూ లవ్. అది మనిషికి కూడా, మనిషికి కూడా కావాల్సింది. అందరూ ఏమనుకుంటున్నారంటే, సొసైటీలో నేను కొన్ని లక్షలు సంపాదిస్తే నన్ను అందరూ ప్రేమిస్తారేమో, కొన్ని బిల్డింగ్లు సంపాదిస్తే ప్రేమిస్తారేమో, కొన్ని ఎకరాల భూములు సంపాదిస్తే ప్రేమిస్తారేమో, బంగారం సంపాదిస్తే ప్రేమిస్తారేమో, నాకు పెద్ద హోదా ఉంటే ప్రేమిస్తారేమో అనుకుంటాం. కాదు, హోదా ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఉన్నాయనుకుంటారు, నేను అలా సంపాదించాలనుకుంటారు, కానీ ఎవరు ప్రేమించరు, ఎవరు ప్రేమించరు. గుర్తుపెట్టుకోండి, వీటి వల్ల ఎప్పుడూ ప్రేమ రాదు. ప్రేమ వేటి వల్ల వస్తుందంటే, మీరు ప్రేమను ఇవ్వడం ద్వారా ప్రేమ వస్తుంది. ఒక మీకు ఆ పెట్స్ కూడా వాటికి వాటి నీడ్ ఏంటో తెలుసుకుని మనం ఇస్తున్నాం వాటికి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పిల్లలకి అన్నీ చూసుకుని ఉంటారు కాబట్టి, అంటే అది తెలిసి ఇది అనుకోకుండా తెలియకుండానే కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలా ఏంటంటే, ఒక బాధ్యతగా ఒక ఇష్టంతో అది ఎక్కడా కూడా ఎటువంటిది కోరుకోకుండా నిస్వార్థంగా, అదేమి కోరుకోకుండా మనల్ని మన మీద ప్రేమ చూపిస్తుంది అనేటువంటి భావన, మనం దాన్ని వదులుకోలేం. ఈ ఒక్క చిన్న లాజిక్ పాయింట్ మనిషికి మనిషికి ఏమి చూపించాలనే దాన్ని చెప్తుంది ఇది. అంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక మనం అవతల వ్యక్తికి మనం చూపించగలిగితే అవతల వ్యక్తి మనల్ని వదులుకోలేడు అనేటువంటిది ఆ పెట్స్ ద్వారా మనం నేర్చుకోవాలి. పెట్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిస్వార్థంగా ప్రేమ చూపిస్తే ఆ వ్యక్తి మనల్ని వదులుకోడు. చాలామంది అంటుంటారు చూసారా, అయ్యో నేను నన్ను వదిలేశారండి ఆ పర్సన్ అని. ఎక్కడో స్వార్థం ఉంటుంది, లేదా అవతల వాళ్ళలో ఒక రకమైన ప్రవృత్తి ఉంటుంది, రైట్? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం పాయింట్ దగ్గరికి వచ్చేసరికి, ఎంతో ప్రేమగా పెట్స్ని పెంచుకుంటూ ఉంటాము. వీడియోస్లో మనకేమో చెప్తూ ఉంటారు, ఇంట్లో దేవతలు ముట్టుకోరట,
హవిస్సు ముట్టరు, హవిస్సు కానీ లేకపోతే మనం పెట్టిన నైవేద్యాన్ని కానీ దేవతలు ముట్టరట. మనకి మనసు లాగుతూ ఉంటుంది, పీకుతూ ఉంటుంది, అయ్యో నాకు ఈ కుక్క అంటే ఇష్టం, ఓ పక్క, ఓ పక్క దేవత అంటే కూడా ఇష్టమే. అవును, చాలా మంది కుక్క అని కూడా అనేవారు, వాటికి ఒక పేరు పెట్టేసి ఆ పేరుతోనే పిలవరు. నేను చాలా మందిని చూశాను, అప్పుడు నాకు అమ్మవారి దయ వల్ల ఒక ఆలోచన వచ్చింది, అది చెప్తాను, అది పాటిస్తే ఖచ్చితంగా కుక్కనే పెంచుకోవచ్చు, దేవతకి వెళ్తుంది. మంచి లాజిక్ అది. అదేంటంటే ఉదయాన్నే కుక్కలకి వాకింగ్కి తీసుకెళ్తారు, తెలుసు కదా, చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా కుక్కను తీసుకుని వాకింగ్కి బయటకు వెళ్ళాలి. ఇల్లును చక్కగా శుభ్రంగా చేసి దేవతకి పూజ చేసి నైవేద్యం పెట్టండి, దేవత స్వీకరిస్తుందిగా, దాని తర్వాత కుక్కని ఇంట్లో తెచ్చుకుంటాం. ఓకే ఓకే, నిజం గురుజీ, అంత సింపుల్ కదమ్మా, కుక్క తర్వాత వస్తుంది, దేవత స్వీకరించేసింది, అయిపోయింది. అది లేని టైంలో మనం పెట్టేస్తే సరిపోదు. కామన్గా ఇండివిజువల్ హౌసెస్ ఉంటే ఇంట్లో వాయువ్యం వైపు కుక్కలకి ఒక గది నిర్మిస్తారు, వాయుల్లో వాయుల్లో జంతుశాల నిర్మించుకోవచ్చు అనమాట శాస్త్రపరంగా. అప్పుడు అది ఎమోషనల్ అటాచ్మెంట్ అంతా బాగుంటుంది. అప్పుడు వాయుల్లో కనుక నిర్మించగలిగితే ఇండివిజువల్ హౌస్ అయితే చక్కగా బయటే ఉంటుంది, బయట దాంతో ఆడుకుంటాం, మళ్ళీ దాని రూమ్లో అది ఉంటుంది, చక్కగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ అది కుదరదు, ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు జంతు ప్రేమికులు అయినట్లయితే, జంతు ప్రేమికులు అంటే వాళ్ళు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ అంటే సర్వ ప్రాణుల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు, పక్షుల్ని రకరకాల వాటిని పెంచుకుంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి కావాల్సిన అన్కండిషనల్ లవ్. ఓకే, అలాంటప్పుడు ఈ చిట్కా కనుక పాటించగలిగితే అపార్ట్మెంట్ ఉంది, చక్కగా పిల్లడో బాబో పాపో భర్త ఎవరో ఉంటారు, పొద్దున్నే వాకింగ్కి తీసుకెళ్ళిపోమనాలి, చక్కగా ఇల్లు తుడిసేసేయాలి. అంటే వాటి వెంట్రుకలు పడతాయి కదా మా ఇంట్లో, చక్కగా నీట్గా తుడిసేసేయాలి. వాటి తీసుకెళ్ళిపోయి టకటకగా అరగంటలో తుడిసేయమని చెప్తాం, చక్కగా పూజా పునస్కారాలు మొదలు పెట్టేసుకుంటాం. ఎంతసేపు చేస్తారు ఇవాళ, రేపు పూజ అరగంట గంట, అరగంట మహా అయితే 10 నిమిషాలు, ఇంకా కొంతమంది అయితే 5 నిమిషాలు. చక్కగా నైవేద్యం పెడతాం, నమస్కరించుకుంటాం, ఆ కట్టెనో తలుపు వేసేస్తాం, మళ్ళీ పూజ గద్ది, మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఒక లోపలికి వస్తుంది. ఒక పక్క దేవతకి మనం న్యాయం చేస్తున్నాం, ధర్మం పాటిస్తున్నాం, ఓ పక్క మనకి ఇష్టమైనటువంటి పెట్టని కూడా మనం ఎక్కడ వదులుకోవట్లేదు, ఈ రకంగా పాటించవచ్చు. సూపర్, నిజంగా చాలా మంచి విషయం గురువు గారు. అంటే మేబీ అంటే మీరు ఎప్పుడు అంటూ ఉంటారుగా అమ్మవారు నాకు చెప్తూ ఉంటుంది అని, సో అమ్మవారు మీకు. నేను ఆలోచించానమ్మా, చాలామంది పాపం బాధపడుతున్నారు ఎట్లాగా, అరే అమ్మవారు దీనికి ఏదైనా మార్గం చెప్తే బాగున్నా అని ఆలోచించగా వచ్చినటువంటి ఆలోచన. నిజంగా చాలా మందికి ఇష్టంగా పెంచుకుంటున్నారు పెట్స్ని, సో చాలా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇష్టంగా పెంచుకుంటున్నారు, బట్ కొంత ఇబ్బంది ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ, తెలియక కొన్ని అపోహలు ఉన్న వాళ్ళకు కూడా మంచి సూచనలు అందించేశారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి కుక్కల్ని పెంచుకునే వాళ్ళు అంటే కాలభైరవుడిని పెంచుకునే వాళ్ళకి చాలా రకాల సందేహాలు ఉంటూ ఉన్నాయి కదా. అండ్ కాలభైరవుడికి అన్నం పెట్టాలన్నా సరే కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాం. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు కూడా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్స్ రూపంలో ఇవ్వచ్చు, వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా వీడియోలు చేస్తాం. మరి మీరు మీ పర్సనల్గా జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.